విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో 29వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజలందరికీ కోలగట్ల శ్రావణి ఇంటింటికి వెళ్లి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ 29వ డివిజన్ కార్పొరేటర్ గా తనను ఎన్నుకున్న ప్రజలందరికీ రుణపడి ఉంటానని, 29వ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ డివిజన్ లో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తానన్నారు. తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. వేసవి కాలంలో పట్టణ ప్రజలు ప్రధానంగా మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారని, వీలైనంత వరకు మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. నేను 29th డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందాను. మరి ఈ గెలుపుకి ముందు సేమ్ ఇదే ఇంట్లోకి వచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా మీ ఓటు మాకు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము నించుంటామని చెప్పడము. మరి అదేవిధంగా గెలిచిన వెంటనే ఎవరైతే మాకు ఓట్లు వేసి గెలిపించారో మరి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు మళ్ళీ నా డివిజన్లోకి అడుగుపెట్టి ఈరోజు మంచి రోజు అని చెప్పి చూసుకొని ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా వాళ్ళకున్న వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని కూడా నేను లిస్ట్అవుట్ చేస్తున్నాను. మరి ఖచ్చితంగా ఇక్కడ కేవలం మా డివిజన్లోనే కాదు యావత్ విజయనగరం మొత్తానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లము నీటి సమస్య. మరి ఈ నీటి సమస్య తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొంచెం పెద్ద అడుగులే వేస్తున్నారు. మరి ఖచ్చితంగా మన విజయనగరం మొత్తం కూడా ఈ నీటి సమస్య నుంచి బాధపడుతున్నారు. రానున్న కాలంలో ఈ సమస్య కూడా తీరుతుందని నమ్ముతున్నాను. మరి ఇప్పుడు మేము గెలిచి ఇక్కడ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా మరి మా ఇంటి పిల్లమమ్మ మిమ్మల్ని కాకపోతే ఇంకెవరు గెలిపించుకుంటామని చెప్పడము, మరి వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకం కానీ ఈ ప్రేమ కానీ ఎల్లప్పుడూ నేను నిలబెట్టుకుంటా అని ఈ 19 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను.